మార్నింగ్ చిల్డ్రన్స్, మీరు బాగారానికి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకున్నారు కదా, బాగారాలు చేస్తున్నారు కదా ఇంటి దగ్గర. ఇక్కడ ఈరోజు మనము బాగాహారంలో పద సమస్యలు అంటే రాత లెక్కలు అంటాం కదా, ఈ రాత లెక్కలను మనము చూద్దాం. ఈ రాత లెక్కలు అంటే చాలామందికి భయం, అందులో ఏమిచ్చాడు, ఏం కనుక్కోవాలి, ఎలా చేయాలి, ఏ ప్రక్రియ చేయాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ బాగాహారంలో రెండు రకాల సమస్యలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఎక్కువ వస్తువుల ధర ఇచ్చేసి ఒక వస్తువు ధర కనుగొనుట. అప్పుడు ఒక ఎక్కువ వస్తువుల ధర అంటే ఎన్నైనా వస్తువుల ధర ఇచ్చేసి ఒక వస్తువు ధర కనుక్కునుట అన్న దాని గురించి మాత్రం అడిగినప్పుడు కంపల్సరీగా మనం బాగాహారం చేయాలి. ఇప్పుడు రెండు ఉదాహరణలు ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. 10 కలముల ఖరీదు అంటే 10 పెన్నుల ఖరీదు 250 రూపాయలు, అయినా ఒక కలము ఖరీదు ఎంత అని అన్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు, 10 కలముల ఖరీదు. 10 కలముల ఖరీదు అంటే ఎక్కువ వస్తువులు ఇచ్చాడు, ఒక వస్తువు యొక్క ఖరీదు ఇవ్వలేదు. ఇక్కడ ఎంత ఇచ్చుండు, 10 కలముల ఖరీదు 250 రూపాయలు. ఒక కలము ఖరీదు ఏమడుగుతున్నాడు, ఎక్కువ వస్తువుల ధర ఇచ్చేసి ఒక వస్తువు ధర కనుక్కోమంటున్నాడు. అటువంటి సందర్భంలో మనం ఇక్కడ బాగాహారం చేయాలి. దానికి సాధన 10 కలముల ఖరీదు, మనకేమిచ్చిందో అది రాసుకోవాలి. ఈక్వల్ టు పెట్టేసి 250 రూపాయలు. ఒక కలము ఖరీదు ఈక్వల్ టు 250ని 10 చే భాగించాలి. ఎన్ని కలములు ఇచ్చాడు సంఖ్య, ఆ సంఖ్య చే దాన్ని భాగించాలి. ఇప్పుడు 10 చే 250ని భాగించాలి. ఫస్ట్ బాగాహారం చేసేటప్పుడు మొదటి అంకెలు ఎడమవైపు మొదటి, 10 ఎక్కంలో 2 వస్తుందా రాదు. కానీ బాగాహారం చేసేటప్పుడు మొదటి స్టెప్లో కంపల్సరీగా ఈ నీ ఇష్టం, ఒకటైనా తీసుకోవచ్చు రెండైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటి దీనికంటే తక్కువ ఉన్నది కాబట్టి కంపల్సరీగా 2 అంకెలు తీసుకోవాలి. ఇక్కడ 25, 10 కంటే 25 ఎక్కువ కాబట్టి కంపల్సరీగా మనము 10 ఎక్కంలో వస్తుంది, దానికంటే తక్కువ వచ్చేది తీసుకోవాలి. 10 1 10, 10 2 20, 10 3 30 కాబట్టి రాదు, 30 రాదు కాబట్టి 10 2 20 తీసుకుందాం. 10 2 20 తీసివేద్దాం. 5లో నుంచి 0 పోతే 5, 2లో నుంచి 2 పోతే 0. ఇప్పుడు మళ్ళీ ఈ 0ని ఇక్కడ తీసుకొని బాగాహారం చేయాలి. 10 ఎక్కంలో ఇక్కడ ఎంత ఉంది, 5 0 50 ఉంది. 10 ఎక్కంలో 50 ఎప్పుడు వస్తుంది, 5లో వస్తుంది. 10 5లో 5లో 50 ఇక్కడ గుణిజం రాయాలి, ఇక్కడ ఇంకో గుణకం రాయాలి. 10 5లో 50, 50లో నుంచి 50 పోతే 0, శేషం ఎంత వచ్చింది 0. ఇది విభాజకము, ఇది విభాజ్యము, ఇది భాగఫలము, ఇది శేషం. ఇప్పుడు ఒక కలము ఖరీదు ఎంత వచ్చింది నాన్న, 25 రూపాయలు. ఇక్కడ కలము ఖరీదు అని అన్నాం, వస్తువుల ఖరీదు అని చెప్పినాం. ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకా వేరే రకమైన ఎట్లా వస్తుంటే ఒక విషయం గురించి కాదు, ఇక్కడ ఎక్కువ విషయాల గురించి చెప్తున్నాడు. ఒక తోటలో 8 వరుసల్లో 104 మామిడి మొక్కలు నాటారు. ఒక వరుసలో ఎన్ని మామిడి మొక్కలు నాటారు, ఇక్కడ ధర అడగట్లేదు. ఎక్కువ విషయాలకు సంబంధించిన విషయం చెప్పేసి ఒక విషయానికి సంబంధించిన విషయం అడుగుతున్నాడు. 8 వరుసల్లో నాటిన మొక్కలు, మామిడి మొక్కలు ఎన్ని, 104. ఒక వరుసలో నాటిన మొక్కలు ఎన్ని అని అంటే అప్పుడు ఈ 104ను 8 వరుసల్లో అన్నాడు కదా, ఆ 8తోని భాగించాలి. ఇప్పుడు 8 ఎక్కంలో 1 వస్తుందా రాదు, కాబట్టి మళ్ళీ 2 అంకెలు తీసుకోవాలి. ఎంత అవుతుంది, 10 అవుతుంది. 8 1 8, 8 2 16, 8 2 16 అవుతుందా, 16 అంటే 10 కన్నా ఎక్కువ కాబట్టి తీసివేయడానికి వీలు. 8 1 8, 8 ఏంటిది 1, ఇక్కడ 10లో 1 స్థానం ఏంటిది, 0, 1 కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 8 1 8, 0 కింద రాసుకోవాలి, 1 కింద రాసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. 10లో 1 స్థానం ఏంటిది, 0, 0 కింద మాత్రమే రాసుకోండి. ఇప్పుడు 0 నుంచి 8 పోతుందా, పోదు కాబట్టి అప్పు తెచ్చుకోవాలి. 10లో నుంచి 8 పోతే ఎంత, సారీ 2, ఇక్కడ 0 మిగిలింది. 0లో నుంచి 0 పోతే 0 వస్తుంది. తర్వాత ఇక్కడ 4 రాసుకోవాలి. 8 ఎక్కంలో 24 వస్తుందా చూడండి, 8 ఎక్కంలో 24 వస్తుందా చూడండి. 8 ఎక్కం 8, 8 2 16, 8 3 24 పోతే ఎంత, 0. ఇక్కడ ఒక వరుసలో నాటిన మామిడి మొక్కలు ఎన్ని, 13. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము
భాగఫలమే జవాబు ఫలితం అవుతుందని చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. మొదటి పద్ధతిలో ఎక్కువ వస్తువుల ధర ఇచ్చేసి ఒక వస్తువు ధర కనుక్కోమన్నప్పుడు మనము భాగహారాన్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇప్పుడు రెండో రకమైన సమస్యలు ఏ విధంగా వస్తున్నాయంటే, ఒక వస్తువు ధర ఇచ్చేసి అదే ప్రమాణంలో ఎన్ని వస్తువులు వస్తాయి అని అడుగుతాడు. దానికి సంబంధించి నేను రెండు ఉదాహరణలు ఇచ్చాను, ఆ లెక్కలు చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక వస్తువు ధర ఇస్తాడు, ఒక వస్తువు ధర ఇచ్చేసి అదే ప్రమాణంలో ఎన్ని వస్తువులు వస్తాయి అని అంటాడు. అదే ప్రమాణంలో ఇస్తాడు, అప్పుడు ఈ వస్తువులే ఎన్ని వస్తాయి అని అడుగుతాడు. ఇప్పుడు చూద్దాం, రెండు ఉదాహరణలు ఇచ్చాడు, ఆ రెండు ఉదాహరణలు ఒకసారి చూడు. ఒక పెన్సిల్ ఖరీదు 5 రూపాయలైనా, ఒక పెన్సిల్ ఖరీదు 5 రూపాయలైనా 80 రూపాయలకు ఎన్ని పెన్సిల్ వస్తాయి? ఇక్కడ ఒక పెన్సిల్ ఖరీదు ఇచ్చాడు, ఒక పెన్సిల్ ఒక వస్తువు ధర ఇచ్చేస్తుంది, ఒక వస్తువు ధర ఇచ్చేసింది, దీని ప్రమాణం 8 రూపాయలు. మళ్ళీ అదే ప్రమాణంలో అడుగుతున్నాడు, అదే ప్రమాణంలో ఎన్ని వస్తువులు వస్తాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ 5 రూపాయలు, ఇక్కడ 1 రూపాయలు, అదే ప్రమాణంలో ఈ వస్తువులు పెన్సిల్ ఎన్ని వస్తాయి అనే సందర్భంలో కూడా మనం కంపల్సరిగా భాగహారం చేయాలి. ఈ రెండు విషయాల్లో, ఈ రెండు పద సమస్యల్లో మాత్రమే భాగహారం చేయాలి. చూడండి, 5 రూపాయలకు వచ్చే పెన్సిల్ ఎన్ని? 1 రూపాయలు. 80 రూపాయలకు వచ్చే పెన్సిల్ ఎన్ని అవుతాయి? 80 రూపాయలను 5 రూపాయలచే భాగించాలి. ఇక్కడ రూపాయలు అన్నది మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, చివరికి రాసిస్తే అయిపోతుంది. ఇప్పుడు 5 చే 80ని భాగించాలి. ఫస్ట్ ఎడమవైపు ఉన్న అంకెని తీసుకోవాలి. 5 ఎక్కంలా, 5 కంటే 8 పెద్దది కాబట్టి 5 ఎక్కంలు వస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, 5 ఒకట్ల 5, 5 రెండ్ల 10, 10 రాదు కాబట్టి 5 ఒకట్ల తీసుకుంది. 5, 5 ఒకట్ల 5, 8లో నుంచి 5 తీసేస్తే 3. ఇప్పుడు మళ్ళీ ఈ 0ని ఇక్కడ 3 పక్కకు 0 రాస్తుంది, ఎంత అవుతుంది? 30 అవుతుంది. 5 ఎక్కంలో 30 ఎప్పుడు వస్తుంది? 5 6ల 30 వస్తుంది. 30లో నుంచి 30 తీసేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది? భాగఫలం అవుతుంది. భాగఫలం ఏంటిది? 16. ఏంటిది? రూపాయలు. 16 పెన్సిల్ వస్తాయి. అంటే ఒక పెన్సిల్ ఖరీదు 5 రూపాయలని 80 రూపాయలకు 16 పెన్సిళ్ళు వస్తాయి. చూడండి, మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాను. చూడండి, ఒక వరుసలో 6 మొక్కలు చొప్పున నాటిండు, 96 మొక్కలను ఎన్ని వరుసల్లో నాటుతారు? ఇప్పుడు ఫస్ట్ ఏం అడుగుతుండు? ఒక వరుసలో ఎన్ని మొక్కలు? 6 మొక్కలే అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 96 మొక్కలని. ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడు? 96 మొక్కలే అడుగుతున్నాడు. ఈ 96 మొక్కలను ఎన్ని వరుసల్లో నాటుతారు అంటున్నాడు. ఒక్క వరుసల్లో 6 మొక్కల చొప్పున 96 మొక్కలను ఎన్ని వరుసల్లో నాటుతారు అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఏమన్నాడు? ఒక వరుసలో ఎన్ని మొక్కలు అంటే ఒక వస్తువు ధర ఇచ్చినట్టే, అదే ప్రమాణంలో ఎన్ని వస్తువులు వస్తాయి అని అన్నాడు. ఈ 96 మొక్కలను ఎన్ని వరుసల్లో నాటుతావు అన్నప్పుడు మనం భాగాహారం చేయాలి. చూడండి, 6 మొక్కలు నాటిన వరుసల సంఖ్య 1, 96 మొక్కలను నాటిన వరుసల సంఖ్య ఎంత అవుతుందో మనకు తెలియదు కాబట్టి 96ను 6 చే భాగించాలి. ఇప్పుడు 6 ఎక్కంతో 6తో 96ను భాగించాలి. 6 కంటే 9 పెద్దది కాబట్టి 6 ఎక్కంలో వస్తుంది. 6 కంటే 9 పెద్దది కాబట్టి 6 ఎక్కంలో వస్తుంది. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 12 రాదు కాబట్టి 6 ఒకట్ల 6, 9లో నుంచి 6 పోతే ఎంత? 3. ఇప్పుడు మళ్ళీ ఈ 6ను తీసుకొని దీన్ని కూడా దీంతో కలిపి భాగించాలి. ఇప్పుడు 6 ఎకంలో 36 వస్తుందా? వస్తుంది. 6 6ల 36, 36లో నుంచి 36 పోతే 0. 96 మొక్కలను నాటడానికి అవసరమయ్యే వరుసలు ఎన్ని అంటే 16 వరుసలు. 16 వరుసల్లో మనము ఈ మొక్కలను నాటవచ్చు. ఒకటి, ఈ భాగహారంలో 2 రకాలైన పద సమస్యలు మాత్రమే వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వస్తువు ఎక్కువ వస్తువుల ధర ఇచ్చేసి ఒక వస్తువు ధర కనుక్కోమన్నప్పుడు భాగహారం చేయాలి. అదేవిధంగా ఇంకో రకమైన సమస్యలు కూడా ఇస్తాయి. ఒక వస్తువు ధర ఇచ్చేసి అదే ప్రమాణంలో మళ్ళీ ఆ వస్తువులే ఎన్ని వస్తాయి అని అడుగుతారు. ఇక్కడ 5 రూపాయలు ఉంది, ఈ 80 రూపాయల్లో ఎన్ని పెన్సిళ్ళు వస్తాయని అన్నాడు. ఇక్కడ 6 మొక్కలు ఒక వరుసలో పెట్టాడని, అదే మొక్కల సంఖ్యనే తీసుకొని ఎన్ని వరుసల్లో చేయొచ్చు అని అంటున్నాడు. ఇక్కడ
చాలా జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటి అంటే రెండే రెండు పద్ధతులు. ఈ రెండు పద్ధతుల్లో మనం పద సమస్యలు అన్నిటిని కూడా ఈజీగా మనం చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.